సిఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లాలో 2,41,00,000 విత్తన బంతుల తయారీకి లక్ష్యంగా నిర్ణయించాం. కలెక్టర్ దేవసేన ఒక్కో గ్రామానికి 100,000 విత్తన బంతులు తయారు చేయాలి. తొలి రోజు మడకలో విత్తన బంతు తయారీ శ్రీకారాన్ని చుట్టిన కలెక్టర్ దేవసేన. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే దేశంలో పోటీ చేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్. కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచి నిజమైన రైతు బంధు నరేంద్ర మోడీ అని పేరు సంపాదించుకున్నారని లక్ష్మణ్ హితవు. చిట్యాల మండల బీజేపీ జనచేతన యాత్ర ఫుల్ సక్సెస్. కార్యకర్తల ఆనందోత్సవాలు. సింగరేణి 3 ఓపెన్ కాస్ట్ సిఎస్పి వద్ద నిప్పంటుకున్న బొగ్గు నిల్వలు. 100,000 నష్టం వాటిల్న పట్టించుకుని అధికారులు. కార్మిక సంఘాల ఆరోపణ. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలంటూ కార్పొరేషన్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకుల భారీ ధర్నా. ఈజీకి వినతి పత్ర సమర్పణ. చిట్టీల పేరుతో మోసం చేసి 6 కోట్ల రూపాయలతో ఉడాయించిన గనుడు ఎస్ నాగేశ్వరరావు. కామాన్పూర్ మండల గవర్నమెంట్ పాఠశాలలో విత్తన బంతుల తయారీ. కాప్రా మండలంలో ఎమ్మెల్యే మలిపెత్తి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్తో సహా 11 టీఆర్ఎస్లో చేరిక. 21 సంవత్సరాల గృహిణి మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా 100% హరితహారం జిల్లాగా రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకొని ఇందుకు విత్తన బంతుల తయారీకి 2,41,00,000 తయారు చేయాలని తొలుతగా ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దేవసేన వదిల మండలం మడగ గ్రామంలో శ్రీకారం చుట్టగా పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ సైతం విత్తన బంతులను కలెక్టర్తో కలిసి తయారు చేశారు. మడగ గ్రామంలో విత్తన బంతుల తయారీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించగా జిల్లా మొత్తంలో ఒకే రోజు 1,40,00,000 విత్తన బంతులు తయారు చేసి శభాస్ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దేవసేన మాట్లాడుతూ జిల్లాలోని ఒక్కొక్క గ్రామానికి 100,000 విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించి పనులు మహిళలతో ప్రారంభించామన్నారు. పురాతన కాలంలో ఋషులు మనుషులు ఈ బంతులను తయారు చేసి చెట్లను పెంచారని ఈనాడు దాని ఆదర్శంగా మన జిల్లాలో టార్గెట్ నిర్ణయించి తయారు చేపిస్తున్నామన్నారు. అందరి కలిసి కట్టుగా లక్ష్యాన్ని సాధించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పూర్వకాలంలో కొండలు గుట్టలో వీటి ద్వారా చెట్లను పెంచి మంచి ఫలితాలను సాధించారని అలాగే మడక గుట్టల్లో వన సంరక్షణ సమితి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐఎస్ ఆఫీసర్ గారు ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు గడించిన ఒక వ్యక్తి డాక్టర్ అమర్ నారాయణ్ అనే ఒక వ్యక్తి. ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఆయన చేసి రిటైర్ కూడా అయిపోయారు. ఇప్పటికి కూడా ఆయన ఇదే పని చేస్తాడు. గ్రామానికి వెళ్ళి ఇట్లాంటి సీడ్ బాల్స్ తయారు చేసి వేయిస్తాడు. దానివల్ల ఎంతో ఉపయోగం కలిగిందని ఆయన నిరూపణ కూడా చేశాడు. నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే జనగాం జిల్లాలో ఈ రకంగానే 1,00,000 సీడ్ బాల్స్ చేశాం. నేను అక్కడ కలెక్టర్గా ఉండగా కానీ ఆ 1,00,000 సీడ్ బాల్స్ చేసిన ఫలితము ఈరోజు కనపడుతోంది. మనకి శాటిలైట్ ద్వారా మేము పిక్చర్ తీసి శాటిలైట్ ద్వారా అంటే ఉపగ్రహం ద్వారా మనం ఇదివరకు వేసిన మొక్కలు ఎంతవరకు బతికినాయి, ఈ సీడ్ బాల్స్ ఎంతవరకు బతికినాయని చూస్తే దాదాపు 80% బ్రతికినాయని మనకి ప్రూఫ్ వచ్చింది. అది పూర్తిగా మనకి నేను నోటితో చెప్పడం కాదు, ఉపగ్రహ చిత్రాల ద్వారా నిరూపణ జరిగింది. కాబట్టి మనకి కూడా మనం ఏంటి పెద్దపల్లి జిల్లా, చిన్నపల్లి కాదు పెద్దపల్లి జిల్లా, మరి జనగాంలో 1,00,000 సీడ్ బాల్స్ చేస్తే మనం ఇంకెక్కువ చేయాలి కదా. అందుకని 2 కోట్ల సీడ్ బాల్స్ మనం చేయాలని చెప్పి మీ అందరికీ టార్గెట్ పెట్టడం జరిగింది. అయితే 2 కోట్లు చేయాలంటే మీరు ఖచ్చితంగా గ్రామానికి 100,000 చేయవలసిందే. ఈరోజు రేపు కూడా చేసినా ఇబ్బంది లేదు కానీ రేపటికి టోటల్గా మనం క్లోజ్ చేసే విధంగా ప్రతి గ్రామంలో 100,000 బాల్స్ చేసి చేసిన తర్వాత మళ్ళీ వాటిని మనం కొండలగుట్టల ప్రాంతాల్లో వేయాలి. అది ఇంకో పెద్ద పని. ఆ పనిని కూడా మనం
చక్కగా కంప్లీట్ చేసుకుంటే వర్షం పడేలోపు ఎంతో అద్భుతమైన ఫలితాల్ని మనం కళ్ళారా చూస్తామని చెప్పి నేను మీకు ఈ సవినయంగా మనవి చేస్తున్నాను. ఒక కుటుంబంలో కలిసి మనం ఒక మంచి పని చేసిన సంతృప్తి నాకుంది ఈరోజు. కాబట్టి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రెండు చేతులు జోడించి ఒక మొక్క చనిపోనియకుండా మీరు జాగ్రత్తగా కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోండి. ఎంత మనం చేసినా కూడా మొక్కలు బ్రతికిచ్చే బాధ్యత మనం చేసుకోకపోతే, మనం ఇంత పెట్టి కూడా ఇంత సమయాన్ని ఇంత డబ్బుని ఇంత శ్రమని పెట్టి కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ బాధ్యతని స్వీకరించాలని చెప్పి, ఈ రోజులలో ఇండ్లలో పెద్దవాళ్ళని కూడా చూడని పరిస్థితి ఉంది మనకి. ఏముందిలే ఈయనతో పని, మనకు ఈయన రాసి రాసి ఇచ్చేసాడు, ఇంకేముంది ఆయన చేతిలో అని తల్లిదండ్రులను చూడని పరిస్థితి ఉంది ఈరోజు. మనం అట్లాంటిది చనిపోతున్న మొక్క గురించి ఎవరు పట్టించుకుంటారనే ఆలోచన కూడా రావచ్చు, కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆస్తిపాస్తులు ఎన్నున్నా పీల్చడానికి గాలి మాత్రం చెట్టే ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఇది నా బాధ్యత కాదని అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకుంటే అది చావుతో సమానం. కాబట్టి అందరూ కూడా ఈ బాధ్యతను స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ, మీ అందరు ఈరోజు ఇంత బాగా చేసినందుకు, ఈ స్కూల్కి అవసరమైన ఏదైనా ఒక మంచి పని మీరు ప్రపోజ్ చేస్తే దానికి సంబంధించి 5 లక్షల రూపాయలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పి మీకు మనవి చేస్తూ, వాటర్ ఫెసిలిటీ అడుగుతున్నారు, అది అనవసరం అమ్మా, ఎందుకంటే మనకి మిషన్ భైరత నీళ్లు వస్తాయి కాబట్టి. అది కాకుండా మీకు ఇంకేదైనా అవసరం ఉంటే 5 లక్షల విలువగల ఏ పని అయినా సరే నాకు చెప్పండి, వెంటనే నేను సిబిఎఫ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, మీరు ఆ పనులు తీసుకోవచ్చు. అలాగే ఇదే రోజు కామన్పూర్ మండలంలో డిఆర్డిఓ పీడి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో విత్తన బంధం తయారు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే రామగుండ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఈ తయారీని మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అత్యుత్సాహంగా తయారు చేయగా 1,40,00,000 విత్తన బంధం తయారైనాయి. అనంతరం విద్యార్థులు మడక గ్రామంలో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిసిపి సుదర్శన్ గౌడ్, ఎక్సైజ్ అధికారి ఇసాక్ పాషా, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ మోహన్ కృష్ణ, ఎంఈఓ రాజన్న, సర్పంచ్, ఎంపీడీసీ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టాల మండల కేంద్రంలో మార్పు కోసం జనచేతన యాత్ర బుధవారం చిట్యాల బాలికల వసతిగృహ మైదానంలో కిక్కిరిసిన ప్రజల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రసంగంలో చప్పట్ల మధ్య మారుమ్రోగి విపక్షాల గుండెల్లో గుబులు రేపింది. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య, సమ్మిరెడ్డి, రామచంద్రరెడ్డిలు బహిరంగ సభ వేదికను కాషాయ రంగుల పతకాలతో అట్టహాసంగా అలంకరించారు. ఈ యాత్ర ప్రధాన వక్త రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ, మన ప్రధాని ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం, వ్యక్తిగత శుభ్రత కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి 12,000 అందించారని అన్నారు. రైతులకు 14 పంటలపై మద్దతు ధర పెంచి రైతు బంధు అనిపించుకుంటున్నారని కొనియాడారు. బీజేపీ నరేంద్ర మోడీ ఎప్పుడూ ప్రజల పక్షాన, రైతుల పక్షాన వారి శ్రేయస్సుకు నిరంతరం పాటుపడుతున్నారని కొనియాడారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ, స్పీకర్ మధుసూనాచారి 3 కొడుకులకు మండలాలు పంచారని, కేసీఆర్ తన బిడ్డకు బొగ్గనుడు ఇచ్చారని, టీఆర్ఎస్ పార్టీలో 3 కుంపట్లు ఉన్నాయని విమర్శించారు. ఏం మాటలు చెప్తారు ఏంటో ఆయన కొడుకు హైదరాబాద్ లో తిరుగుతుంటే బాగా ఎండబట్టిందట.
చూసుకుంటే బాగా ఎలా ఉంటుంది, ఇక్కడ మనం ఏసీ బస్ స్టాప్ చేస్తే బాగుంటుంది, సింగపూర్ లో ఎక్కడ ఉంటుంది అంటే సరే పోపిగా ఏసీ బస్ స్టాప్ చేస్తా బాగుంది. సరే భయ్యా హైదరాబాద్ లో ఏసీ బస్ స్టాప్ ఎందుకు ఒక్కసారి మా భూపాలపల్లి నియోజకవర్గానికి యక్షజ్ఞానాలు అదే రకంగా కోతరాజులు కోలాటాలు ఒకటేమి మొత్తం ఇవాళ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే రీతిలో ఇవాళ యావత్తు భూపాలపల్లి కదిలిందంటే ఇవాళ టీఆర్ఎస్ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నేను సవాల్ చేస్తాను ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, నాలుగు కొలల్లో బందీ అయిపోయి ఏ సర్వేలు అయితే నిర్వహిస్తున్నావో, ఏ సర్వేలు అయితే 100 సీట్లు వస్తాయని చెప్తున్నావో ఒక్కసారి దమ్ముంటే ఈ భూపాల్ వెళ్లి ఈ బహిరంగ సభకు వచ్చి సర్వే చేస్తే ఈ ప్రజాక్షేత్రంలో బీజేపీ సత్తా ఏమిటో, ఈ భూపాలపల్లిలో టీఆర్ఎస్ సత్తా ఏమిటో కేసీఆర్ గారు సవాల్ చేస్తాను. దమ్ముందా కేసీఆర్ గారు చెప్పి నేను సవాల్ చేస్తాను. ఇవాళ మీ తొక్కులు ఈ యాత్ర ఒక దైత్యయాత్రగా కొనసాగుతూ ఉంటే యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆశిష్యులు పొంది భువనగిరి యాదగిరి కుట్ట నుంచి ప్రారంభం చేసినటువంటి ఈ యాత్ర ఒక జైత్యయాత్రగా కొనసాగుతుంది. ఏ పల్లెకెళ్లినా, ఏ వాళ్ళకెళ్లినా, ఏ జిల్లాకెళ్లినా తండాప తండాలుగా ప్రజలు తల్లి వస్తా ఉన్నారు. వాళ్ళు ఇవాళ పల్లెలన్నీ కూడా కదులుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ మనుమడు, కేసీఆర్ డ్రైవర్ బాలయ్య కొడుకు ఒకే పనిలో చదివే విద్యా విధానం తీసుకొస్తాను. ఏదైనా దళిత వ్యక్తి వ్యత్యాసం లేకుండా తన దళితులైనా పేదవాళ్ళైనా తన తోలైనా ఎవరైనా ఒకే పనిలో చదువుకునే పాఠశాల తీస్తానని చెప్పిన మీరు ఈ 4 సంవత్సరాలు కేంద్ర పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలో ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాలంటే మీరు ఎవరి కోసం ఇవాళ మీరు ఆ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము దాసి ఏ రకంగా మోసం చేస్తున్నారు. 40 సంవత్సరాలు కాంగ్రెస్ యొక్క పాపాలను ప్రక్షాళన చేసి తెలంగాణ జాతి మీద నిమిత్తి కల్పిస్తే 4 సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ తగా మోసాలకు ఇవాళ నిమిత్తి కలగాలని చెప్పి ఈ యొక్క బీజేపీ మార్పు కోసం ఈ జైసే ఫిర్యాదు చేపట్టింది. హస్తాల నుంచి ఆ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి చేపట్టడానికి ఈ జనచైతన్య యాత్రకు మేము సైతం అని చెప్పి తండ్రి భావం తెలపడానికి ఈరోజు వస్తున్న ప్రజానికానికి నిజంగానే జోహార్ అర్పిస్తామని మిత్రులారా బంగారు తెలంగాణ పదే పదే ముఖ్యమంత్రి వందిస్తున్నాం. ఇవాళ
నేను యాత్ర గుండా వస్తున్నప్పుడు ప్రతి పల్లెలో ప్రజలు తమ అర్ధనాథలు, తమ గాథలు, తమ బాధలు చెప్పుకుంటా ఉంటే ఏ తెలంగాణను స్థాపించుకున్నామని, యువకులు మా పనుల కోసం మేము కొట్లాడి మేమందరం కూడా తెగించితే ఆ రోజు ఈ తెలంగాణ కోసం పనుల కోసం సజీవ దానమైనటువంటి నా సోదరుడు శ్రీకాంతాచారి దహనమైపోతే మరొక సోదరుడు ఆ రైలుకు ఎదురుటి నిలబడి ప్రాణాలు అర్పించి నా తెలంగాణ వస్తే నా తెలంగాణ జాతి బాగుపడుతుంది చెప్పి ప్రాణాలు గాలిలో కలుసుకునేటువంటి నా సోదరుడు వేణుగోపాల్ రెడ్డి, మరొక సోదరుడు ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా సోనియమ్మ కనిపించాలి, సోనియమ్మ కదిలిపు కావాలి, అనేక మంది బిడ్డలు పిత్తలా రాలిపోతా ఉన్నారు, ఇప్పటికైనా మా తెలంగాణ కావాలని చెప్పి ఇక్కడ నుంచి రైల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆ రకంగా ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా ఉదయించుకొని చనిపోయినటువంటి ఈ త్యాగ ధనులు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉండేవాళ్ళు. ఈ సభలో జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య, మంత్రి శ్రీనివాసరెడ్డి, కన్య యుగేందర్, రామచంద్రారెడ్డి, సమ్మారెడ్డి, బుర్ర వెంకటేష్ గౌడ్, అల్లం రవీందర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం సింగం డివిజన్ 3వ ఓపెన్ కాస్ట్ గని వద్ద గల సిఎస్పి ఏరియాలో గల బొగ్గు కుప్పలకు నిప్పు అంటుకొని కాలిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సంస్థకు లక్షల్లో నష్టాలు వాటిల్లున్నాయని పలు కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. బొగ్గు కాలుతున్న దృశ్యాన్ని వీక్షించండి. బొగ్గును వెలికి తీయడమే లక్ష్యంగా పెట్టుకున్న యాజమాన్యం వెలికి తీసిన బొగ్గును సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వివరిస్తున్నందుకు వలనే పైన కుప్పలు కుప్పలుగా పోస్తుంటారు. ఈ బొగ్గులో వేడి ఏర్పడి మొదటి పొగలుగా వచ్చి ఆ తర్వాత మంటలు వ్యాపిస్తాయి. ఇలా మండి బొగ్గంతా బూడిదిగా అక్కర రాకుండా పోతుంది. ఈ తతంగాన్ని యాజమాన్యం అధికారులు చూస్తూనే ఉంటారు, కానీ దీనికి ప్రత్యామ్నాయ చర్యలు కానీ మంటలు ఆపే ప్రయత్నాలు కానీ చేయకపోవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కారుతున్న బొగ్గును చూస్తున్న ప్రజలు ఆవాక్కైపోతున్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్.
चलो 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 मंटु पोदामा क्लिक मीद ई उदयाना हलो हलो अंटु मनम चेद्दामा सवारी होंडा पैना కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి చలో 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 అరి క్లిక్ మీద సవారీ చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన క్లిక్. సంప్రదించండి సాయిరామ్ కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. రామగుండం కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సమస్యను, డ్రైనేజీ, ఇతర సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముందు ప్రజా సమస్యలను పట్టించుకొని మేయర్, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించి అనంతరం ఈజీకి విరతి పత్రాన్ని సమర్పించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే, మేయర్లు ఎలాంటి స్పందన లేకుండా తిరుగుతున్నారని, అలాగే కార్పొరేషన్ పాలక వర్గం అధికారులు ఏ సమస్యను కూడా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ధర్నాలో పాల్గొన్న నాయకులు ఆరోపిస్తూ ప్రభుత్వం తీరు, సీఎం కేసీఆర్ తీరును ఎండగడుతూ నినాదాలు ఇచ్చారు. అనంతరం ఈకి వినతి పత్రం సమర్పించారు. రామగుండం కార్పొరేషన్ పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతానికి పూర్తి నీళ్ళు ఇస్తామని, ఏ ఒక్క సమస్య లేకుండా ఒక మహానగరంగా తీర్చిదిద్దామని మాయ మాటలు చెప్పి ఈ ప్రాంతాన్ని మోసం చేసినటువంటి ఇక్కడ శాసనసభ్యుడు, అదే మేయర్, వారి యొక్క అనుచరగణం ఎక్కడ చూసినా ఏ ఒక్క పని కాకుండా ఈ ప్రాంతంలో ఎల్లంపల్లికి సంబంధించిన నీళ్లు ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రాంతాన్ని కట్టేటప్పుడు ఇక్కడ నీళ్లు ఫస్ట్ ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు ఇచ్చిన తర్వాతనే ఇక్కడికైనా చెప్పినటువంటి మాటను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు హాయంలో, కాంగ్రెస్ హాయంలో ఇక్కడ నీళ్ళు ఇవ్వడానికి రిజర్వాయర్లు కట్టి ఇక్కడ ట్యాంకులు కట్టి అన్ని ఏర్పాట్లు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు, మేయర్ దాన్ని పూర్తిగా పట్టించుకోకుండా ఇప్పటివరకు నీళ్ళు ఇచ్చిన పాపారం పోలేదు. పోకుండా కాకుండా మిషన్ భగీరథ ద్వారా ఇక్కడ ఉన్న రోడ్లన్నీ తవ్వేసి నీళ్ళు ఇవ్వకుండా మురికి నీళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా రోగాలు పాలేటువంటి చేసిన వ్యవస్థ ఈరోజు మనందరం చూస్తాం. యావత్ రామగుండం ప్రజలందరూ కూడా తిట్టుకుంటా ఉన్నారు ఈరోజు. యావత్ ప్రజల పక్షాన వారు కోరుకుంటా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తక్షణమే అందరికీ మంచినీళ్ళు ఇచ్చేలా ఈ ప్రభుత్వం పనిచేయాలని ఇక్కడ శాసనసభ్యుడు, మేయర్, వెంబలే దీనిపై స్పందించి నీళ్లు మంచిగా చేసి తీసుకురావాలని, లేకపోతే రాజీనామా చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఈ నీళ్లు చూడండి, ఇది ఇంకా ఈరోజు మా వాళ్ళు 4-5 సార్లు వచ్చిన తర్వాత వడబోసి తీసుకొచ్చిన నీళ్లు, లేకపోతే నల్లగా మీరు కూడా మీ ఇళ్లలో చూస్తూ ఉన్నారు కావచ్చు. ఈ నీళ్లు తాగితే మనుషులు బతకాలా సావాలా అనేది ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. ఈరోజు జ్వరాలు వచ్చి ఒక్కొక్కరు హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ప్రాణాల మీదకి వస్తే హైదరాబాద్ తీసుకుపోయి ఎంతోమంది చనిపోయినటువంటి వ్యవస్థ కనబడతా ఉన్నది. ఇక్కడ తక్షణమే దీనిపై స్పందించాలి. ఇక్కడ ఉన్న అధికారులు దీనిపై స్పందించి బాధ్యత తీసుకొని రాజీనామాలు చేయాలి. అలాంటి పరిస్థితి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాల్సిందే కోరుతా ఉన్నాం. లేని పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ మీకు ఎప్పటికప్పుడు మీ మెడల్ పట్టి పనిచేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. సీఎం గారు బంగారు తెలంగాణ అన్నారు. మా ప్రాంతం మీ కుటుంబం బంగారం అవుతుంది కానీ మా బొగ్గు ప్రాంతాన్ని బొగ్గులాగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ క్షమించాం,
మీ అతి తొందరలో మీ పని పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పారిశ్రామిక ప్రాంతంలో దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వకుండా నరకం చూపిస్తున్న ఈ ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామా చేయవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు ఈ ప్రాంతానికి కేటాయించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో కనీసం ప్రజలకు మంచినీళ్లు తాగించకుండా దాదాపుగా వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా మురికి నీళ్లు ఇచ్చుకుంటూ వాళ్ళు మాత్రం రోజు మినరల్ వాటర్ తాగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతా ఉన్నారు. ఇక్కడ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఏది కూడా లేకుండా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే మేయర్ గారు ఇబ్బంది చేస్తా ఉన్నారు. వాళ్లకున్న గ్రూప్ తగాదాలతో ప్రజలను పట్టించుకోకుండా ప్రజలకు సమస్యలు క్రియేట్ చేస్తా ఉన్నారు తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించలేరు. కనుక 2017 మార్చి రోజు వెంటనే మంచినీళ్లు మిషన్ భగీరథ ద్వారా ఇస్తామని చెప్పేసి మేయర్ ప్రెస్ మీట్ పెట్టి రామగుండం ప్రజలందరికీ చెప్పాడు. 2018 జూలై వచ్చినప్పటికీ కూడా మంచినీళ్ళు ఇవ్వకుండా కేవలం మురికి నీళ్లతోటి కాలం వెల్లదీస్తూ ప్రజలందరూ అనారోగ్య బారిన పడి హాస్పిటళ్లకు వెళ్లే పరిస్థితి తీసుకొస్తున్న ఈ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేసి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా తాగునీరు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. 2016 2017 100 కోట్లు వచ్చినాయి. 2017 2018 100 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇక్కడున్న జనానికి ఏమనుకుంటారు అంటే 800 కోట్లు వచ్చినాయి రూపాయలు, మరి ఏమైనా మా సమస్యలు ఏమని చెప్పి మరి పూర్తి స్థాయిలో రోడ్లు అయితే ఏమో డ్రైనేజ్ అని చెప్పి మరి పూర్తి స్థాయిలో జనం ఇక్కడ అగం మీద గోచరమే పరిస్థితి ఉంది. మరి 300 కోట్ల రూపాయల మేయరు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి వాళ్ళ లాలిచుతనంతో మరి దీనికి మరి ఏదైతే మన ఆర్ఎంపీకి అప్పచెప్పి పబ్లిక్ హెల్త్ అప్పచెప్పి మరి అక్కడ 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 టెండర్లు చేసి కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో ఇక్కడ రామగుండం కార్పొరేషన్ ప్రజలను రామగుండం ప్రజలు పూర్తి స్థాయిలో మర్చిపోయారు. గత 3 నెలలుగా మరి మురికి నీరు వస్తుంది. మరి ఇక్కడ ఉన్న తల్లులకు జనులకు మరి పూర్తి స్థాయిలో పిల్లలకు జ్వరాలు వచ్చినాయి. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు పేద బతుకుల వాళ్ళ మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న ఈ అధికార పక్షం వెంటనే తక్షణ రాజీనామా చేసి మరి పూర్తి స్థాయిలో ప్రజలకు మరి మంచినీరు అందించాలని చెప్పి ఇక్కడ మీ కమిషనర్ గారికి ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 నెలలు మరి మురికి నీరు వచ్చింది. మరి ఏ ఒక్క తల్లి కూడా మరి ఈ ట్యాబ్లు కట్టదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. గోదావరి మొత్తం మీద కూడా వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చెప్తున్నాం. ఈ 2 నెలలు వచ్చినాయి కాబట్టి మరి ఎవరు కూడా మరి బిల్లులు కట్టదని మేము పోర్ట్ చేస్తున్నాము. చాలా ప్రాబ్లం అవుతుంది సార్, దయచేసి మంచి నిర్మాణం అందజేయాలండి. ప్రతినిధులు అందరికీ వాటర్ ప్యూరిఫైర్లు మాకు ఉన్నాయా సార్? ఏం ఎమ్మెల్యేకి లేదా వార్డ్ మెంబర్కి ప్రతి మందికి వాటర్ ప్యూరిఫైర్లు కదా వాళ్ళు వాటర్ తాగుతారు. మేము ఇలాంటి వాటర్ మేము తాగి బాగా మాకు ప్రాబ్లమ్స్ అవుతాయి సార్. ఎలర్జీ వస్తుంది, పిల్లలకు ప్రాబ్లం అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి సార్. ఎక్కడికైనా నీళ్ళు పోతే వాళ్ళు గేటు మూసేస్తుంటారు. ఆ నీళ్ళు కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి, మాకు జ్వరాలు వస్తున్నాయి, పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. హాస్పిటల్ ఒక డబ్బులు లేక కూలి వాళ్ళము చేస్తే ఎట్లా మరి కేసీఆర్ చేస్తే చేస్తాడు. మరి వాళ్ళకేముంది నీళ్ళు మంచిగా పోతాయి మాకు పిల్లలకు. ఈ నీళ్ళు రాగితే జ్వరాలు వస్తున్నాయి, మాకు ధైర్యం లేదు, మాకు నాటకం లేవు, అంత కష్టమవుతుంది మాకు. లేదా నా ఓట్లేదా కావాలంటాడు, ఇంటింటి తిరుగుతాడు, రోడ్ల పడ తిరుగుతాడు. అప్పుడు మేము కావాలి, మాకైతే ఏమో అవసరం లేదా, మమ్మల్ని పట్టించుకుని లేదా? దయచేసి మంచి లేదా కావాలి మాకు. కార్పొరేషన్ కార్యాలయం ముందు చేసిన ధర్నాలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు కాల్వ లింగస్వామి నాయకత్వంలో ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఫ్లోర్ లీడర్ మహంకాళ స్వామి, కార్పొరేటర్లు కొలిపాక సుజాత, పెద్దల్లి ప్రకాష్, దొంతుల లింగం, దొంతుల రాజేష్, తానపర్తి గోపాలరావు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. చందనగర్ కాలనీని పోషిస్తున్న పరిధిలోని హుడా కాలనీలో నివాసముంటున్న ఎస్ నాగేశ్వరరావు 2005 నుండి చిట్టిల వ్యాపారం చేస్తూ 5 లక్షల నుండి 25 లక్షల చిట్టిలు నిర్వహిస్తూ ప్రజలు నమ్మబలికించి 6 కోట్లు అందుకొని ఉడాయించిన సంఘటన బాధితుల ద్వారా వెలుగులోకొచ్చేసింది. ఈ సందర్భంగా చిట్టిల బాధితులు మాట్లాడుతూ 5 నుండి 25 లక్షల చిట్టిలు లేపుకున్న వారికి అధిక వడ్డీ ఆశ చూపించి వచ్చిన మొత్తాన్ని తానే తీసుకొని వాడాడని, గత పుష్కర కాలం నుంచి ఇదే విధంగా నమ్మిస్తున్నారని అన్నారు. గత కొంతకాలంగా చిట్టులు వేసిన వారికి డబ్బులు ఇచ్చిన వారికి ముఖం చాటువేయడంతో బాధితులు గట్టిగా నిలదీశారన్నారు. దీంతో నాగేశ్వరరావు, కరీంనగర్లోని నా భూమిని అమ్మి మీకు డబ్బులు వెంటనే చెల్లిస్తానని చెప్పి 2 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడని దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చందనగర్ హుడా కాలనీలో
నాగేశ్వరరావు అనే వ్యక్తి చరణ్ చిట్ ఫండ్ పేరు మీద చిట్ ఫండ్ నిర్వహిస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి. గత 15 రోజుల నుంచి ఆ చిట్ ఫండ్ చేసిన వ్యక్తి నాగేశ్వరరావు ఇది లాకేసి ఉన్నది. మాకు 2 డేస్ బ్యాక్ 40 మంది వరకు అప్రోచ్ అయ్యారు, వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము కేసు నమోదు చేసినాం. కేసు నమోదు చేసి ఇద్దరు చేస్తున్నాం. అతను ఫరారీలో ఉన్నాడు, దానికోసం మేము వెతుకుతున్నాం. కేసు దర్యాప్తు అయిన తర్వాత అతను పట్టుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టు దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పింది ప్రకారం 3 నుంచి 4 ఉండొచ్చు. వాళ్ళు ఇంకా డాక్యుమెంట్ ఎవిడెన్స్ రావాలి, ఎవరు ఎంత చిట్టి పెండింగ్ ఉన్నది, ఎంత ఇవ్వాలి, ఎంత రావాలి, వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తామని ఇవ్వలేదు. దీని తర్వాత అప్రాక్సిమేట్ 3 to 4 crores వచ్చింది తెలుసు. ఇవన్నీ చెప్తున్నారు కానీ దర్యాప్తులో బాగా తెలుసు ఎవరి పేరు చట్ట ప్రకారం ఏ ఆస్తులను కూడా కోర్టు అనుమతి మీద దాన్ని కాన్సిడర్ చేస్తారు. కామంపూర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి హరితహారం విత్తన బంతులను ఆసక్తిగా తయారు చేసిన దృశ్యాన్ని వీక్షించి మీరు కూడా ఇలా తయారు చేయాలని అధికారులు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ వసంతరావు, ఎంపీడీఓ పురుషోత్తం, డిఆర్డీఏ రమేష్ బాబు, డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్ రెహమాన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏ తిరుపతిల ఆధ్వర్యంలో ఐకేపీ మహిళా సంఘాలు అధిక సంఖ్యలో విద్యార్థులు కలిసి ఆనందంతో విత్తన బంతులను తయారు చేస్తూ ప్రభుత్వం హరితహార లక్ష్యాన్ని అధిగమించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరు చేస్తున్న దృశ్యాన్ని వీక్షించండి. ఈరోజు కమల్పూర్ మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో సీడ్ బాక్స్ కార్యక్రమం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రతి గ్రామ పంచాయతీలో 100 బాక్స్ తయారు చేసి అర్థవరంలో భాగంగా చెట్ల పెంచడం కోసమని అందరి విద్యార్థులు, తర్వాత కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించి విజయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు అయిపోతుంది. మేడ్చల్ జిల్లా కాపురా మండలం జవహర్ నగర్లో ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ రావాల్కోల్ నరసింహగౌడ్తో పాటు పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడం చాలా సంతోషంగా ఉందని, ఇదే విధంగా ప్రజలు ఆదరిస్తారని, 2019లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ ఘనజయం సాధించి మరో 5 ఏళ్ళు సేవ చేసే భాగ్యం కలుగుతుందన్నారు. పార్టీలో చేరిన మాజీ ఉప సర్పంచ్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఏ పార్టీని నమ్మలేదని, పలు పార్టీల నాయకులు వచ్చి తమ పార్టీలో కలవాలని కోరినా పక్కన పెట్టి టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులు, కేసీఆర్ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని, మా ఎమ్మెల్యే పిలవగానే తామంతా వచ్చి టీఆర్ఎస్లో చేరామని, మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపించుకుంటామనే ధీమాను వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడెంలోని గవర్నమెంట్ హైస్కూల్ వెనుక గల ఇంట్లో 21 సంవత్సరాల మౌలిక అనే వివాహిత ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఈరోజు ఆత్మహత్య చేసుకోగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తమై గాంధీ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. పెద్దపల్లి జిల్లాలో 2 కోట్ల 41 లక్షల విత్తన బంతుల తయారీకి లక్ష్యంగా నిర్ణయించాం కలెక్టర్ దేవసేన. ఒక్కో గ్రామానికి 100,000 విత్తన బంతులు తయారు చేయాలి. తొలి రోజు మడకలో విత్తన బంతు తయారీ శ్రీకారాన్ని చుట్టిన కలెక్టర్ దేవసేన. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే దేశంలో పోటీ చేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్,
కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచి నిజమైన రైతు బంధు నరేంద్ర మోడీ అని పేరు సంపాదించుకున్నారని లక్ష్మణ్ హితవు. చిట్యాల మండల బీజేపీ జనచేతన యాత్ర ఫుల్ సక్సెస్, కార్యకర్తల ఆనందోత్సవాలు. సింగరేణి 3 ఓపెన్ కాస్ట్ సిఎస్పి వద్ద నిప్పంటుకున్న బొగ్గు నిల్వలు, లక్షల నష్టం వాటిల్న పట్టించుకుని అధికారులు, కార్మిక సంఘాల ఆరోపణ. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలంటూ కార్పొరేషన్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకుల భారీ ధర్నా, ఈజీకి వినతి పత్ర సమర్పణ. చిట్టీల పేరుతో మోసం చేసి 6 కోట్ల రూపాయలతో ఉడాయించిన గనుడు ఎస్ నాగేశ్వరరావు. కామాన్పూర్ మండల గవర్నమెంట్ పాఠశాలలో విత్తన బంతుల తయారీ. కాప్రా మండలంలో ఎమ్మెల్యే మలిపెత్తి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్తో సహా పలువురు టీఆర్ఎస్లో చేరిక. 21 సంవత్సరాల గృహిణి మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.